భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఈ అమ్మా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకని ప్రేమించానండి చిన్న పిల్లని ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించాలని పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దల్ని ఎదిరించలేకపోయాం అందుకే నిన్ను తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండండి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నా నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టదు వాళ్ల జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ అడిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్న వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రేయ్ బావిని తెరవండి రా నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడినిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా జరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాదు ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా పాటికి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడమే అది ఏమీ లేదన్నయ్యా ఫిర్యాదు చేశారుగా ఇంకా ఏమంటా అన్నయ్య అన్నయ్య అంట అన్నయ్య అరే చెప్పవయ్యా ఇక చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్నాసులో సగం గుడిపేరణ రాజు తందచ్చాడండి అరే చచ్చేవాడికి ఇస్తారా అనుకుంటే చావచ్చు కదా చచ్చే ముందు ఏదో గుణంలో ఆడి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిళ్ళన్నీ జరిపించేస్తున్నారు అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇట్లా ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి వాళ్ళ దిక్కుమొక్కలు దరిద్రుల నుంచి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టినే కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి దర్శకాలను చూసినట్టు చూస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ నడతన పట్టు మరి మేమేమైనా చేతులు జరుగుకున్నావా విషయం చెప్పాయా ఏంటయ్యా విషయం తెలుసుకోవడం విషయం చెప్పడం మళ్ళీ అడుగుతా అయితే ఈయన నా కూతుర్ని ఆ డబ్బును సూర్యప్రకాష్కి ఇచ్చి చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది
కనీసం ఆ ఇంటి పిల్లల్ని తీసుకొచ్చి నా కొడుకుని ఎవడ కొడుకు చేసుకుందాం అనుకున్నా. నా మొఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తారదం తేలిపోయింది. ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్. ఊరికదంతా ఎందుకయ్యా? నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు. నిర్ణయం ఏముందయ్యా? ఉన్నాస్తి మొత్తం చెరుసోగ మంచి పనండి. తమ్ముడు ఏమన్నావు? అవును, నాకు కూడా ఆస్తిపాస్తులుంటేనే నన్ను ఈ ఊళ్ళో అందరూ గౌరవించేది. పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతాను. ఆస్తి పంచేయండి. అందుకని ఆస్తి పంచాలంటావా? కుటుంబం పరువు పోదు, నువ్వు అడిగితే వారు ఇవ్వనంటారా? ఎవరదే ఏంటి అడగమంటావా? నేనేమన్నా పెచ్చగాని అనుకున్నావా? నేను ఆ తల్లికి పుట్టినోడే, ఉంచుకున్నదానికి పుట్టలా. అవును కదా, నువ్వు ఉంచుకున్న దానికే పుట్టావు. నాతో చెప్పిస్తావా? అరే, నా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా. మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి నాలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టేయించుకున్నాను. నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి. చనిపోయేదాకా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నేనేమన్నా చెప్పాను ఇంతవరకు? నా భార్యతో కూడా నేను చెప్పలేదు. తమ్ముడు, ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా. మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య గారు. దీనికి భద్రయ్య తెలుసు, ఇంకెవరికి తెలియదు. తమ్ముడు, నువ్వే చెప్పు, నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచానా? లేదు, తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీద ఎక్కించుకుని తిరిగాను. ఎందుకని? నువ్వంటే నాకు అంత ప్రేమ. కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు. ఇదిగో అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించాను. ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో. నాకు చెల్లి గవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అలా వీడొక్కడే. వీడుండగ నేనెందుకు దిగులు పడాలి? 2 సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర 4 ఎకరాల భూమి కొన్నా. నా శేష జీవితాన్ని అక్కడే గడిపేస్తాను. ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగళాలోనే బతకాల? గుడిసెలో కూడా బతకగల. చూపిస్తా. మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకం. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకం. చెల్లెల్ని కాపాడతావని నాకు తెలుసు, కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశపారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి. అదే ముఖ్యం.
నరసింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చొని వచ్చేస్తాను చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చుని లేవండి వెళదాం.